జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రోడ్ల దుస్థితిపై కూడా సీఎం హ్యాష్ ట్యాగ్ గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటూ కూడా జనసేన పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా సంబంధించి పెద్ద ఎత్తున కూడా తెల్లవారుజాము నుంచి కూడా రోడ్లు దుస్థితిపై కూడా ఇటు జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు పెద్ద ఎత్తున కూడా హ్యాష్ టీఎం గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటూ కూడా సోషల్ మీడియా వేదిక కూడా పేర్కొన్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా సంబంధించి సిటీ నియోజకవర్గంలోని జనసేన పార్టీ నాయకులు కేతం రెడ్డి వినోద్ రెడ్డి మనతో ఉన్నారు సార్. చెప్పండి, ఇలా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా కూడా సోషల్ మీడియా వేదిక కూడా రోడ్లపై దుస్థితిపై జగన్ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం తీరుపై కూడా గత ఏడాది కూడా పవన్ కళ్యాణ్ రెండో విడతగా మళ్ళీ రెండోసారి రోడ్లపై తీసుకొస్తారు. మీరు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తారు? ఈరోజు రాష్ట్రంలో జగన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి కూడా నోచుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి అవ్వగానే కూల్చడం, నిరోధించడం, నివారించడం, నిర్మూలించడం తప్పిస్తే ఒక శిలాపలకం వేసి శుభమా అంట కార్యక్రమాలు మొదలుపెట్టినటువంటి పరిస్థితి కాదు. అయితే ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు సుప్రీం పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఒకటి అడుగుతా ఉన్నారు. గతంలో కూడా అడిగాం, గతంలో కూడా మేమే రోడ్లు గుంతల్ని పూడ్చాము, ఆ రోజులు పోలీసులు కూడా అరెస్టులు చేశారు. అయితే ఈ ప్రభుత్వం ఇంకా నిద్ర మేలుకోవటం లేదు, దయచేసి రోడ్లు వేయండి, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పడం జరిగింది. అయితే రీసెంట్గా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండేటటువంటి జగన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి జూలై 15వ తారీఖు కల్లా రాష్ట్రంలో ఉండేటటువంటి గుంతలమయమైనటువంటి రోడ్లన్నింటినీ పూడ్చేటటువంటి బాధ్యత మాది, జూలై 20వ తారీఖు కల్లా అప్పట్లో రోడ్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయనేది ఫోటోలు రిలీజ్ చేస్తా ఉన్నారు. మంచిది కాదంటం లేదు, మేము ప్రజలకు మంచి చేయమని అడుగుతా ఉన్నాం. అయితే ఈరోజు మేము ఈ కార్యక్రమానికి శ్రీకారం జూలై 15 తారీఖున శ్రీకారం చుట్టాం. పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జూలై 15, 16, 17 తారీఖుల్లో నిద్రపోతున్నటువంటి జగన్ రెడ్డి గారిని నిద్ర మేలుకొల్పై ఈ రోడ్లు మరమ్మత్తు చేపించాలని చెప్పి హ్యాష్ ట్యాగ్ గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనేటటువంటి హ్యాష్ ట్యాగ్లో ఏ ప్రాంతంలో అయితే రోడ్లు గుంతలమయమై ఉంటాయో, ఏ ప్రాంతంలో ఈ విధంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారో, ఏ విధంగా జనాలు నడువులు కాళ్ళు చేతులు ఎరగొట్టుకొని హాస్పిటల్లో చేరుతున్నారో ఆ ప్రాంతాలంతా మనం తిరగతా ఈ యొక్క రోడ్లకి ఈ యొక్క పరిస్థితిని చూపిస్తూ ఉన్నాం. అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ రెడ్డి గారు అన్ని పథకాలకి జగనన్న అని పెట్టుకుంటారు కదా, ఈరోజు మేము చెప్తా ఉన్నాం ఈ రోడ్లకు కూడా జగనన్న రోడ్లు అని చెప్పి పెట్టుకోండి అని. అందుకే గుంతలమయమైనటువంటి రోడ్లకి బులుగు రంగు పచ్చ రంగు వేసినటువంటి పరిస్థితి. అంటే ఏంది అంటే ఈరోజు పోలీస్ జీపులు కాడించి, టిట్కో ఇళ్ళ కాడించి, సచివాలయాల కాడించి ఎక్కడ ఏది కనిపిస్తే మీరు బులుగు రంగు పచ్చ రంగు వేసుకుంటా ఉన్నారు కదా, ఈ అందమైనటువంటి రోడ్లకు కూడా బులుగు రంగు పచ్చ రంగు వేసి జగనన్న రోడ్లు పథకంలో భాగంగా జగనన్న రహదారుల పథకంలో భాగంగా రోడ్లు ఏ విధంగా అభివృద్ధి చెందున్నాయి అని చెప్పి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. జనాలందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని చూసుకుంటూ పోతా ఉన్నారు. అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సూటిగా చెప్పడం జరిగింది, రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్ హైవేలు 14,722 కిలోమీటర్లు, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ రాష్ట్ర వ్యాప్తంగా 32,240 కిలోమీటర్లు, ఇతర రోడ్లు 6,100 కిలోమీటర్లు, రీసెంట్గా పంచాయతీ రోడ్లు మరమ్మతులకు గాను 9,220 కిలోమీటర్లకి 1,072 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ 1,072 కోట్లు ఎక్కడికి పోయాయంటే ఒక్క రోడ్డు కూడా మరమ్మతు చేయనటువంటి పరిస్థితి. అయితే ఈరోజు మనం పెట్రోల్ వాహనదారులు ఉంటారు, ప్రతిరోజు పెట్రోలు డీజిల్ పట్టించుకుంటూ ఉంటాం. గతంలో మన స్వచ్ఛ భారత్లో ఏ విధంగా పన్ను కట్టే వాళ్ళమో, 10 రూపాయో పావాలనో లీటర్కి, ఈరోజు కూడా మన రాష్ట్రంలో ఉండేటటువంటి వాహనదారులందరూ పెట్రోల్ పట్టించుకునేటప్పుడు డీజిల్ పట్టించుకునేటప్పుడు కొంత సెస్ రాష్ట్ర ప్రభుత్వానికి కట్ అవుతుంది అనమాట. దానికి గాను రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరానికి 750 కోట్ల రూపాయలు డబ్బులు వస్తాయి కేవలం సెస్ ద్వారా. అయితే మాకు సెస్ ఇంత వస్తుంది అని చెప్పి బ్యాంకుకి అప్లై చేసుకొని లోను 6,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని వచ్చారు జగన్ రెడ్డి గారు రీసెంట్గా. ఈ 6,000 కోట్ల రూపాయలతో ఈ యొక్క రోడ్లు మొత్తాన్ని మరమ్మతులు చేస్తామని చెప్పారు. అయితే ఈ 6,000 కోట్లు ఎక్కడికి పోయాయంటే ఈ రోజుకి కూడా సమాధానం చెప్పనటువంటి పరిస్థితి. అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రతి సంవత్సరం 8,000 కిలోమీటర్లు మెయింటెనెన్స్ వస్తూ ఉంటుంది, దీనికి గాను 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా రోడ్ల డెవలప్మెంట్కి తీయట్లేదు. ఎంతసేపు బ్యాంకుల నుంచి వేల కోట్లు అప్పులు తెస్తున్నారు, ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయో అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు నిద్రపోతున్నటువంటి సీఎం జగన్ రెడ్డి గారిని మేలుకొల్పి, అయ్యా జగన్ రెడ్డి గారు దయచేసి
ప్రజలు తిరిగేటటువంటి రోడ్లని మరమ్మత్తు చేయి స్వామి అని చెప్పి గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనేటువంటి హ్యాష్ ట్యాగ్ కార్యక్రమాన్ని ఈరోజు నెల్లూరు నడిబొడ్డులో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వీఆర్సీ సెంటర్ కోడలి ప్రాంతంలో అనిల్ కుమార్ యాదవ్ గారు మంత్రిగా గెలిచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా 3 సంవత్సరాలు చేసినటువంటి నియోజకవర్గంలో ఈ 3 సంవత్సరాల నుంచి రోడ్డు వేయలేదు అంటే ఈ ప్రభుత్వం పరిస్థితి, ఇక్కడ గెలిచినటువంటి నాయకుల పరిస్థితి ప్రజలకి అర్థమవుతా ఉంది ఏ విధంగా ఉందండి. కాబట్టి ఈరోజు ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం, ఖచ్చితంగా మీరందరూ పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించండి, మంచి లక్షణమైనటువంటి రోడ్లే కాదు మంచి ప్రభుత్వాన్ని పవన్ అందిస్తారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాను. నెల్లూరు సిటీకి సంబంధించి ఏ ఏ ప్రాంతాల్లో కూడా రోడ్లు బాగా ఇలా దుస్థితి కనిపిస్తూ ఉంది ప్రజలకి, అంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ప్రధానంగా ఏ ప్రాంతాల్లో ఉంది? ఈరోజు ప్రధానంగా నెల్లూరులో అత్యధికంగా ఇబ్బంది పడేటటువంటి ప్రాంతవాసులు మైపాడ్ రోడ్డు ప్రాంతవాసులు. దాదాపుగా 12,500 నుంచి 13,000 ఇళ్ళు ఉంటాయి అక్కడ, దాదాపుగా 50,000 మంది పైచిలకు జనాలు అక్కడ నివసిస్తూ ఉంటారు. ఈ 3 సంవత్సరాల్లో ఆ మైపాడ్ రోడ్డు ప్రాంతంలో ఒక తట్టెడు మట్టి వేయినటువంటి పరిస్థితి, ఆ రోడ్లు గుంతలమయంతో అక్కడ ఉండేటటువంటి ఆటో కార్మికులు ఆటో డ్రైవర్లు ఎక్కువగా ఉంటారు. ఆటో డ్రైవర్లు రిపేర్లు వచ్చి వాళ్ళు రోజుకు 1,000 రూపాయలు సంపాదించుకుంటే 500 రూపాయలు రిపేర్లు కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు నెల్లూరులో ఏ ప్రాంతంలో చూసినా మనం మినీ బైపాస్ కావచ్చు, విఆర్ సెంటర్ కూడలే ఫ్లైఓవర్ కావచ్చు, అండర్ బ్రిడ్జి కావచ్చు, ఆత్మకూరు బస్టాండ్ పరిసర ప్రాంతాలు కావచ్చు, బాలాజీనగర్ పరిసర ప్రాంతాలు కావచ్చు, మైపాడ్ రోడ్డు కావచ్చు, జెండా వీధి కావచ్చు, ఇలా అనేక ప్రాంతాల్లో కనీసం ఈ రోజుకి కూడా రోడ్డు పోయినటువంటి పరిస్థితులు మనం చూడవచ్చు. కాబట్టి గతంలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ స్కీమ్తో ఏదైతే 1400 కిలోమీటర్లు ఈ సిటీ నియోజకవర్గంలో తవ్వకాలు జరిపారో, ఈ రోజుకి కూడా అనేక ప్రాంతాల్లో ఆ రోడ్లను కూడా ఆ గుంతలను కూడా పోడ్చినటువంటి పరిస్థితి. అయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై కూడా జనసేన పార్టీ నేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఇప్పటికే జనసేన పార్టీ నేతలు, వీర మహిళలు, అదేవిధంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా తమ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్లను కూడా హ్యాష్ ట్యాగ్ గుడ్ మార్నింగ్ సీఎం పేరుతో కూడా సోషల్ మీడియా వేదిక కూడా పేర్కొంటున్నారు. ఈ యొక్క రోడ్ల దుస్థితిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి గత ఏడాది కూడా ఇదే మొదటి విడతలు కూడా చేసిన అయితే 2 విడతలు కూడా ఈ రోడ్ల దుస్థితిని కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇది నెల్లూరు జిల్లాలోని హ్యాష్ ట్యాగ్ గుడ్ మార్నింగ్ సీఎం సార్ పేరుతో కూడా చేసినటువంటి తీరుపై కూడా వీడియో జర్నలిస్ట్ శ్రీయాస్తో తేజ 123 నెల్లూరు.